గుర్తించారు. మొత్తానికి 9 నెలల క్రితం మిస్ అయిన కూతురి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తేజస్విని తల్లిదండ్రులు. ఆదేశాలతో ఎట్టకేలకు వాళ్ళ ఆచూకీని కనిపెట్టి తేజస్విని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే అంజాద్కి ఇదే పని అని చెప్తున్నారు. గతంలో కూడా అంజాద్ ఎలాంటి పనికి పాల్పడటంతో అంజాద్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు అంజాద్ ఫోటోగ్రాఫ్ కూడా దొరికింది. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా అంజాద్ ఫోటోగ్రాఫ్ ఉంది. అంజాద్ని మొదటిసారి ఆర్టీవీ మీకు చూపిస్తోంది. యువతిని క్షేమంగా తల్లి ఒడికి తీసుకొచ్చారు, తల్లికి అప్పగించారు. అంజాద్ ఫోటోగ్రాఫ్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. యువతిని జమ్మూకి తీసుకువెళ్ళిన విజయవాడకు చెందిన యువకుడు అంజాద్. గతంలో కూడా ఒక యువతిని ఈ విధంగానే తీసుకువెళ్ళడంతో పోలీసుల ఫిర్యాదు మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యువతిని కూడా తల్లి ఒడికి చేర్చారు. ఇప్పుడు అంజాద్ మరొక యువతిని కూడా ఇలాగే తీసుకుని వెళ్ళిపోయాడు. దేశంలో పలు ప్రాంతాలకు తిప్పి ఆ తర్వాత జమ్మూకు తీసుకువెళ్ళిన అంజాద్ యువకుడు మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ యువకుడే. ఎక్స్క్లూజివ్గా ఈ ఫోటోగ్రాఫ్స్ ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ యువకుడిని చూపిస్తుంది. ఆ యువకుడి ఫోటోగ్రాఫ్స్ని మీకు చూపిస్తుంది. 28వ తారీఖున అక్టోబర్ 28, 2003 ఈ యువకుడు తేజస్విని తీసుకుని వెళ్ళిపోయాడు. భీమవరానికి చెందిన యువతిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ యువతి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. రామవరప్పాడు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ యువకుడు విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. బృందాలుగా గాలించి జమ్మూలో ఉన్న ఇద్దరిని కూడా పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ పోలీస్ స్టేషన్కు ఇప్పుడు తీసుకొస్తున్నారు అంజద్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే తేజస్విని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతో తీసుకొని వెళ్ళిపోయాడు. గతంలో కూడా ఈ యువకుడు ఒక యువతిని ఇదే విధంగా తీసుకువెళ్తే అప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళను పట్టుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనకి అంజాద్ పాల్పడినట్టుగా తెలుస్తోంది. యువతి ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా అమ్మేసి ఆ తర్వాత ఒక హోటల్లో పనికి దిగాడు యువకుడు జమ్మూలో. ఆ యువతికి ఎటువంటి ఫోను కూడా ఇవ్వకుండా ఇంట్లోనే పెట్టి ఉంచాడు. ఆ తర్వాత యువకుడి దగ్గర ఫోన్ తీసుకొని లొకేషన్ను షేర్ చేసింది. ఆ లొకేషన్ వేరే దేశానికి చెందిన లొకేషన్ కనిపిస్తుండటంతో పోలీసులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఒక పార్సిల్ రావడంతో ఆ పార్సిల్ అడ్రస్ను ఫోటో తీసి చాలా తెలివిగా ఆ యువతి ఫోటోను పంపించింది. అడ్రస్ని పంపిస్తే ఆ ఫోటోలో ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. జమ్మూలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జమ్మూ పోలీసులు కదిలారు. ఆ ఇద్దరిని కూడా క్షేమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని క్షేమంగా విజయవాడకు తీసుకొస్తున్నారు. ఆర్టీవీ చేతిలో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. తల్లి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ దగ్గర ఒక ఫిర్యాదు చేస్తున్న తల్లిని చూస్తున్నారు. ఆమె ఆ యువతి తల్లి 9 నెలలుగా మా పాప కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ 22వ తారీఖున పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ చేశారు సిఐకి, విచారణ జరిపి ఎక్కడుందో గాలించండి, ఆ యువతి ఎక్కడుందో తేల్చండి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో 9-10 రోజుల్లోనే పోలీసు యంత్రాంగం ఆ యువతి ఆచూకీని కనిపెట్టగలిగింది. యువతి ఎక్కడుందో కనిపెట్టగలిగింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ఆ యువతిని విజయవాడకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఇదే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పేపర్సే ఎఫ్ఐఆర్ పేపర్. ఎఫ్ఐఆర్ యువతి తల్లి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 28, 2023 ఫిర్యాదు చేసింది. ఇన్ని నెలలు గడిచినప్పటికీ కూడా పోలీసుల విచారణలో ముందడుగు పడలేదు. ఆ తల్లి ప్రతి క్షణం కూడా తమ బిడ్డ ఏమైపోయింది, బతుకుందా లేదా, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక చాలా ఆవేదన పడింది. కన్నీరు కారుస్తూ ఏడుస్తూ పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ సిఐకి ఫోన్ చేశారు, ఎస్పీతో కూడా మాట్లాడారు. పోలీసు యంత్రాంగం మొత్తం కదిలింది. ఇప్పుడు ఆ యువకుడిని యువతిని విజయవాడకు తీసుకొస్తున్నారు. ఆ యువకుడు పేరు అంజాద్. గతంలో కూడా ఒక అమ్మాయి పట్ల ఇదే విధంగా ప్రవర్తించాడు అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తానికి యువతి క్షేమంగా రావడంతో, యువతి ఆచూకీ తెలియడం, యువతిని క్షేమంగా పోలీసులు విజయవాడకు తీసుకొస్తూ ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, మొత్తానికి తేజస్విని కథ సుఖాంతమైంది. తేజస్విని ఎక్కడ ఉందో ఆమె తల్లికి తెలిసింది. పవన్ కళ్యాణ్ చొరవతో, విజయవాడ పోలీసుల యాక్షన్తో వాళ్ళిద్దరినీ కూడా, తేజస్విని అంజాద్ని కూడా విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ
క్షేమంగా యువతను విజయవాడకు తీసుకొస్తున్న తరుణంలో ఆ తల్లి రియాక్షన్ ఏంటి, పోలీసుల రియాక్షన్ ఏంటి, అంజద్ ఆచూకీ ఏంటి, అంజద్ టోటల్ వివరాలు ఏంటి? ఆల్రెడీ పోలీసులు జమ్మూకు వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తేజస్విని, అంజద్ని తీసుకొచ్చేశారు. ఆల్రెడీ ఆ తేజస్విని ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంది. అయితే కొంత ఆమె ఒంటి మీద గాయాలు ఉండడంతో ప్రస్తుతం ఆమె కొంత ప్రాథమిక చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అంజద్ ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్లో పోలీసుల వద్దే ఉన్నాడు. అయితే మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో విజయవాడ నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ పేచిడి రామకృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళు కలిసే అవకాశం కనబడుతుంది. ఆ తేజస్విని ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఆమె చాలా నీరసంగా ఉంది, మాట్లాడలేని స్థితిలో ఉందని అంజద్ రావర్పాడు సంబంధించిన అంజద్ 9 నెలల కాలం పాటు అనేక ప్రాంతాలకు తిప్పి కేరళతో పాటు అటు కర్ణాటక, అదేవిధంగా ఇటు హైదరాబాదు, చివరికి జమ్మూ తీసుకువెళ్ళి అక్కడ ఒక చిన్న రూమ్ లో బంధించి ఆమెని అక్కడ ఉంచాడు. 9 నెలల పాటు అనేక చిత్రహింసలకు గురైంది, తిండి లేక అనేక ఇబ్బందులు పడింది. ఇప్పుడు చాలా అంటే అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఆమెకైతే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆమెని తీసుకొచ్చే అవకాశం అయితే పోలీసులు మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ వద్ద కూడా కుటుంబ సభ్యులు వెళ్లే అవకాశం ఉందనే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అంజద్ అయితే పోలీసుల వద్దే ఉన్నాడు. మాత్రం పోలీస్ అధీనంలో అయితే అంజద్ ఉన్నాడు. అంజద్కి ఇది మొదటి కేసు కాదు, ఇంతకు ముందే ఇద్దరు ముగ్గురు అమ్మాయిని ఇదే విధంగా ర్యాప్ చేశాడు. వాస్తవంగా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పాడు, లవ్ చేస్తున్నా అని చెప్పిన అటువంటి అంజద్ మాటలు నమ్మి అతని వెంట వెళ్ళింది, పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో వెంట వెళ్ళింది. సర్వస్వం అన్ని కూడా ఉన్న ఫోను, అదేవిధంగా ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి అనేక ప్రాంతాలు తిప్పి చివరికి జమ్మూలో ఒక హోటల్లో పనిచేసుకుంటూ అక్కడ రూమ్ లో నిర్బంధించాడు. అంటే సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకి ఎక్కడున్నామనే సమాచారం తెలియకోకుండా ఫోన్ కూడా లాగేసుకున్న పరిస్థితి. ఎలాగోలా ఆమె తనకు వచ్చినటువంటి ఒక కొరియర్ ఆధారంగా, అక్కడికి వచ్చిన ఒక కొరియర్ ఆధారంగా, అమెజాన్ సంబంధించిన కొరియర్ ఆధారంగా దాని మీద అడ్రస్ ని ఇంటికి పంపించడం ద్వారా పోలీసులు అయితే నిన్న అక్కడ జమ్మూలో ఉన్నట్టుగా ట్రేస్ అవుట్ చేసి జమ్మూ పోలీసుల సహకారంతో పోలీసులు అయితే వాళ్ళిద్దరిని విజయవాడకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అంజద్ని పోలీసులకి అప్పగించే అవకాశం, తర్వాత కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న విజయవాడ నగర కమిషనర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అడిగారు, ఇది కిడ్నాప్ కేసు అని అడిగితే ఇది కిడ్నాప్ కాదు, దీనిపైన పూర్తి సమాచారం తీసుకుంటున్నామని కూడా నగర కమిషన్ పిహెచ్ రామకృష్ణ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అంజద్ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఇప్పుడు ఆ తేజస్సును ఎలాంటి ఫిర్యాదు చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. బలవంతంగా తీసుకువెళ్ళాడా లేకపోతే ఇష్టపూర్వకం వెళ్ళిందా, వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు గురి చేశాడు, ఇలా అనేక అంశాలు ఆమె పెద్ద నుండి సమాచారం సేకరించిన తర్వాతే అంజద్ మీద యాక్షన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే అంజద్ పోలీసుల అధీనంలో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన పోలీసుల కమిషనర్ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం ఉంది. రోహిత్ రైట్ రాజేష్, మొత్తానికి కథ సుఖాంతమైంది. తేజస్విని విజయవాడకు తీసుకొచ్చారు జమ్మూ నుంచి. అయితే తేజస్విని ఒంటిపై కొన్ని గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెను వైద్య పరీక్షలు కూడా పంపించే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం తేజస్విని ఏం చెబుతుంది అన్న దానిపై ఈ కేసు ఫర్దర్ మూమెంట్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తనను బలవంతంగా తీసుకువెళ్ళాడు, లేదంటే ఒకవేళ ఇష్టపూర్వకంగా వెళ్ళినా ఆ తర్వాత తనను ఏదైనా చిత్రహింసలకు గురి చేశాడు అని తేజస్విని చెప్పినా, అలాంటి ఘటనలు చోటు చేసుకున్న అంజద్పై కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తేజస్విని ఏం చెబుతుంది అన్నదే సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం తేజస్వినితో పోలీసులు మాట్లాడుతున్నారు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కుమార్తె జాడ తెలియడంతో ప్రస్తుతం ఆ తల్లి కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మొన్న మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్, ఇమీడియట్ గా ఇద్దరు సేఫ్గా కొంతమంది టీం పెట్టాం సార్. అమ్మాయి పేరు తేజస్విని, మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్, మీరు చెప్పిన టీం అని